चे करटाला गीतम। కుట్రా మామకి ద్రోహం చేశారా? ఎవరు? లేవంటే మధు ఫోన్ అదే గురించి ఏమో చెప్తాడేమో, మాట్లాడు మధు. డాడ్ గురించి అడిగితే నేనేం చెప్పాలి శ్వేత? హలో మను, ఎంతసేపు అన్నయ్యా ఇక్కడ? మామ్ కలిసిందా? ఎలా ఉందిరా, మాట్లాడావా? సారీ అన్నయ్యా, తను ఇంకా కలవలేదు. కానీ మధునయ్యా, మామ్ నిరికించడం కోసం పెద్ద కుట్ర జరిగింది. ఎస్ఐ భూషణ్కి, పిఏకి అంతా తెలుసు. అని నీకెలా తెలుసు? విన్నానన్నయ్యా. తన నమ్మకాలు ఏమైనా ఎడవనాయి, మీరు మాత్రం నోరు జారకండి, వెళ్ళండి. వాళ్లే కాదు పియ్య, మనము జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన వాడు అసలే జర్నలిస్ట్, మన మీద కన్నేస్తాడు. ఏం చేయమంటావు అన్నయ్యా? ఇప్పుడే వాళ్ళిద్దరిని నిలబెట్టి అడిగేనా? వద్దు మనం, అంత తొందర వద్దు. తమంతటి తాముగా ఇంత కుట్రకు పాల్పడే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి లేదు. వాళ్ళు జస్ట్ చెంచగాళ్ళు మాత్రమే. వాళ్ళ వెనకాల ఏదో స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండే ఉంది, అది బయటపడాలి. అదంతా నీ చేతిలో ఉంది మధన్నయ్య. ఆ రాస్కల్స్ ట్రాక్ రికార్డ్, ఫోన్ డేటా కలెక్ట్ చేస్తే అంతా బయటకు వస్తుంది. ఎస్, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూకుడుగా వ్యవహరించొద్దు. మామ్ని కలిసేందుకు గట్టిగా ప్రయత్నించు. షూర్ మధన్నయ్య. కృష్ణనే కాంటాక్ట్లోకి వచ్చాడా? లేదు మను, కృష్ణ ఉన్నది డగ్లస్ క్యాంప్లో. పైగా వాడు ఒక అండర్వర్ల్డ్ డాన్. సింధియా కొడుకు మర్డర్ కేసు అన్అఫీషియల్ ఇష్యూ, చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అందుకే కృష్ణ వెళ్ళిన దగ్గర నుంచి కాంటాక్ట్లో అయ్యాడు. బట్ హోప్సో త్వరలో టచ్లోకి వస్తాడు. వస్తే మాత్రం జరిగింది తెలిసే చాలా అప్సెట్ అవుతాడు మదన్నయ్య. అన్నయ్య, డాడీకి ఎలా ఉంది? ఎలా ఉందంటే అంత మాట్లాడే పొజిషన్ రాలేదు మనం. డాక్టర్స్ ఏమంటున్నారు? అయినా వాళ్ళేమైనా చెప్పని, నేను చెప్తున్నాను చూడన్నయ్యా. మామ్ క్షేమంగా ఉంది అన్న విషయం వింటే చాలు, డాడ్ బాగైపోతారు. అదే కోరుకుందాం. వాళ్ళిద్దరు బాగుండాలి మనం. వాళ్ళుంటేనే మనము ఉంటాం. సరే, నువ్వు ఒక్కడ జాగ్రత్తగా హ్యాండిల్ చే. నేను ఇప్పుడే కిరణ్కి ఫోన్ చేసి ఆ పిఏఎస్ఐలకు సంబంధించిన విషయాలు తెలుసుకోమంటాను. టేక్ కేర్. ఖజానా అని 10 మంది గొప్పగా పొగిడే శ్రీ నారాయణమూర్తి గారి కుటుంబం.
సమయంలో సఖ్యత ఎంత లోపించిందో జరిగిన సంఘటనలు వెల్లడి చేశాయి. ఒకరంటే ఒకరికి పడని ఆ కుటుంబంలో పైకి కనిపించే ప్రేమలు, వాత్సల్యాలు అన్ని వట్టి మెరుగులు. లోకాన్ని ఇన్నాళ్లు సఖ్యత ముసుగులో మోసగించిన శ్రీలేఖామూర్తి కుటుంబంలో జరుగుతున్న డ్రామా మొత్తం బయటపడింది. ఇలా వీళ్ళ అసలు రూపం అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఐఏఎస్ అధికారిని శ్రీలేఖామూర్తి బండారం బట్టబయలు, అడవిలో అమ్మాయిల ఎగుమతులు, అమ్మగారికి అడ్డదారిన కోట్లు. వాహ్ వాహ్, ఏం క్రియేటివిటీ, ఏం హెడ్డింగులు, ఒక్కొక్కరు కవిరత్నాలే. కలెక్టర్ అమ్మా, నీ పేరుకొచ్చిన కంపు రెండు రాష్ట్రాల్లో పాకేసింది పో. నా కోరిక తీరింది. హలో సార్, నేను. ఏంటి టైంలో? టైం ఒకటి చూస్తున్నావా? ఇక్కడ ఆడాలి చూస్తున్నాం. ఇది అన్యాయం సార్. ఏది, అసలేం మాట్లాడుతున్నావు? మా తలరాత మా నెత్తిన పడిన పిడుగు చెప్పాలా మీకు? ఇదేమిటి సార్, అన్యాయంగా మమ్మల్ని ఇరికించారు? నేను ఆ పిఐ, మీ మాటలు నమ్మి నాలుగు రాళ్ల కాసుపడ్డం మేము చేసిన పాపమా? పట్టుబడ్డ అమ్మగారు భాగవతంలో మమ్మల్ని కేతికాన్ని చేశారేంటండి? ఎడవకు, ఒకటి కావాలంటే ఒకటి పోవాలి, పోతే పోయింది పరువు. డబ్బులు రాలా? ఏం డబ్బండి, రేపు జనం రాళ్లతో కొట్టే రోజు వస్తే ఈ డబ్బు మాకేం పనికొస్తుంది? అంతదాకా రాదయ్యా భూషణం, ధైర్యంగా ఉండు. ఆడమనిషి ఒంటరిగా అంత నేరం చేసిందంటే నమ్మించలేం, అందుకని మీ పేర్లు వాడాం. డోంట్ వరీ, మహామహా కుంభకోణాల్లో ఇరికిన వాళ్లే బయటకొచ్చి మడత నలగని సూట్లేసుకొని తిరుగుతున్నారు. మీ లెక్కెంత? సున్నాలో సున్నంత భాగం అన్నట్టు. అల్లుడేమంటున్నాడు? మహామొండి ఘటం, ఎక్కడే తిష్టేశాడు. ఏదో ఒకటి చేసి వెనక్కి పంపేయాలి. అల్లుడక్కడుండడం సేఫ్టీ కాదు, బెదరగొట్టైనా తరిమి కొట్టండి. క్షమించండి సార్, ఇరుక్కున్న దాంట్లోంచి బయటపడేసేదాకా ఇంకేం అడక్కండి. పొగరు, ప్రతి వాడికి ఒంటి నిండా పొగరే. ఎంతిచ్చినా ఎవడి సెల్ఫ్ వాడిది. మను నా డాడీ తిడుతున్నా? కాదమ్ములు, వేరే విధం ఎవరో. మరి అల్లుడన్నా, నేను విన్నానులే, తనేమన్నా ఫోన్ చేశాడేమో అనుకున్నా. అది మనల్లుడు కాదు తల్లి, అయినా అతనెందుకు చేస్తాడు? చేసినా నాకెందుకు చేస్తాడు? నీకు చేసి నాలుగు తిట్టి పెట్టేస్తాడు. చేస్తే బాగుండు డాడీ, తిట్టినా సరే సారీ చెప్తా, తన దగ్గరికి పోతాను. నువ్వు సారీ చెప్తావా? ఎందుకమ్ము, కోపం వచ్చొచ్చావు? వాళ్ళందరికీ బుద్ధొచ్చేట్టు మంచి పని చేశావు. ఈ లెవెలే మెయింటైన్ చేయి. సారీలు పూరీలు చెప్పి తగ్గకు, అలుసైపోతావు. పో డాడీ, ఇలా చెప్పొచ్చా నువ్వు? నా కోపం వచ్చేసింది. కోపమా? ఏమన్నానని? అనలేదా ఇక్కడే ఉండు అన్నావు, అది తప్పు కదూ? శ్వేతకు చెప్పింది ఆడపిల్ల అత్తగారింట్లోనే ఉండాలంట. అయినా అప్పుడు మా పెళ్ళైన కొత్తలో నువ్వు అది చెప్పావు కదమ్మా, ఇప్పుడు ఇక్కడే ఉండమంటావే? అది పెళ్ళైన కొత్తల్లో నీకా ఇంట్లో గొప్ప ప్రేమ గౌరవం ఉంటాయని, మను నీ కొంగు పట్టుకుని తిరుగుతాడని ఆశపడి చెప్పా. కథంతా తిరగబడింది కదమ్ములు,
మనము మారాలి తల్లి. సర్లే, ఈ గోళంతా నీకెందుకు కానీ? నీకోసం కొత్త సినిమా టికెట్స్ బుక్ చేయిస్తాను, ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయి. చెత్తంతా బుర్రలోంచి కొట్టుకుపోతుంది. థాంక్స్ డాడీ, ఇప్పుడే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తా. నిన్నిలాగే హ్యాండిల్ చేసి ఆ ఇంటికి దూరం చేయాలమ్మలు. ఎందుకంటే నీ అత్తగారిల్లు మట్టి కరుస్తుంది. ఇలా చేయటం మీకు నప్పదు, లేవండి మావయ్య. కళ్ళు తెరవండి మావయ్య, ప్లీజ్. ఇంట్లో ఎవరికే సమస్య వచ్చినా మీరే కదా తీర్చేది. మీరు ఇలా చేసి మమ్మల్ని అందరినీ కష్టపెడతారా? లేవండి మావయ్య, లేవండి. ప్లీజ్ మావయ్య, కళ్ళు తెరవండి. పాపం శ్వేత చాలా బాధపడుతుంది. అంతకన్నా ఏం చేస్తుంది దివ్య? డాడ్ గురించి డాక్టర్ చెప్పింది తలుచుకుంటే నాకే భయంగా ఉంది. ఓ పక్క మామ విషయం ఇప్పటిదాకా ఏమీ తెలియలేదు. డాడీకి స్పృహ రాలేదు ఇంకా. కేవలం 2 గంటల వ్యవధి అంటున్నారు డాక్టర్. ఒక్కసారి ఎందుకింత క్షోభను పరీక్షలా విధిస్తాడో ఆ దేవుడు. కనిపిస్తే నిలదీయాలనుంది. ఈ సమయంలో వేదాంతమా మాధవ్ గారు, అంతా దేవుడిదే అనుకుంటే భారం కొంత తగ్గుతుందేమో. ఫలితం ఎలా వస్తుంది? మనమేం చేయలేమా? ఆంటీ జాడ తెలుసుకోలేమా? ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ మేము ఎప్పుడూ చెప్పుకునే రూల్సే అడ్డం పడుతున్నాయి. సిస్టమ్ పేరు చెప్పి ఇష్యూని బయటికి పొక్కనివ్వడం లేదు. సార్ కిరణ్, ఎనీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్? సారీ సార్, మనకు దొరికిన పేర్లు నెంబర్లలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బహుశా అన్రిజిస్టర్డ్ నెంబర్స్ అయి ఉంటాయి సార్. ఖచ్చితంగా. ఆ ట్రాక్ రికార్డ్స్ ప్లే చేశారా? వేలల్లో ఉంటాయి సార్. మనకు కావాల్సిన మ్యాటర్ వెతకడానికి ఇంకా టైం పడుతుంది సార్. ఎస్ ఐ నో, బట్ ప్లీజ్ బీ ఆన్ ద జాబ్. యూ కెన్ గో సార్. ఎంత ఎఫర్ట్ పెట్టినా మామ్ని ఎక్కడ పెట్టారో తెలియడం లేదు. మామ్ ఎక్కడుందో తెలియాలి. డాడ్ కళ్ళు తెరవాలి. గాడ్, ఎలా చెప్పండి. ఇది చాలా సున్నితమైన విషయం సార్, ఒక ఫ్యామిలీకి సంబంధించింది. అంతకు మించి
ఒక ప్రాణానికి సంబంధించింది. మీరు ఇన్వాల్వ్ కావాలి చైర్మన్ గారు, న్యాయం జరగాలి. తప్పకుండా మిస్ దివ్యా, మీ సర్వీసెస్ మాకు తెలుసు. మీకే సహాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కలెక్టర్ శ్రీలేఖమూర్తి గారి పేరు మీరు వినే ఉంటారు. చాలా విన్నాను, వారి సర్వీసెస్కు గొప్ప పేరుంది. బట్ సాడ్, వారు అరెస్ట్ అయ్యారని టీవీలో చూశాను. అవును సార్, అదంతా పెద్ద కుట్ర. తన అలాంటి నీచెప్పు పనులు చేయరని త్వరలోనే తెలుస్తుంది. కానీ ఈలోగా కొందరు వారి ఫ్యామిలీని కావాలని ఇబ్బందులు పాల్చేస్తున్నారు. లేఖ మేడం ఎక్కడున్నారో నో ఇన్ఫర్మేషన్, కొడుకులు కలవాలంటే నో పర్మిషన్. తన అలాంటి నీచెప్పు పనులు చేయరని త్వరలోనే తెలుస్తుంది. కానీ ఈలోగా కొందరు వారి ఫ్యామిలీని కావాలని ఇబ్బందులు పాల్చేస్తున్నారు. లేఖ మేడం ఎక్కడున్నారో నో ఇన్ఫర్మేషన్, కొడుకులు కలవాలంటే నో పర్మిషన్. నారాయణమూర్తి గారి హెల్త్ కండిషన్ బాగోలేదు. వారికి అర్జెంటుగా భార్య వివరాలు చెప్తే తప్ప కోలుకునే పరిస్థితిలో లేరు. వింటుంటే చాలా బాధగా ఉంది మిస్ దివ్యా. ఆ దంపతులన్నా వారి పిల్లలన్నా చాలామందికి ఆదర్శం. అంత మంచి కుటుంబానికి ఈ పరిస్థితి ఏంటో. ప్లీజ్ సార్, సానుభూతులు చాలా ఇక్కడ. రూల్స్ నడ్డం పెట్టి సిస్టమ్తో నొక్కిపెట్టి ఆ ఫ్యామిలీని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. లేఖ మేడం ఎక్కడున్నారో ఆ కుటుంబ సభ్యులకు వెంటనే తెలియాలి. ఆలస్యమైతే ఆ కుటుంబానికి జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ఏం చేయాలో ప్లాన్ చేయండి దివ్యా, మా సహకారం మీకు, సందేహం అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. లేఖ మేడం ఎక్కడున్నారన్నది పోలీస్ డిపార్ట్మెంట్ తనంతట తానే బయటపెట్టాలంటే ఒక దారుంది. ఆ విధంగా మూవ్ అయితే మూర్తిగారి ఫ్యామిలీకి జరిగే అన్యాయం, నిర్లక్ష్యం అందరికీ ఇంక్లూడింగ్ పబ్లిక్ కూడా తెలుస్తుంది. అదే జరగాలి, అది ఇప్పుడే జరగాలి. న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో కలిసి ఒకేసారి ఈ ఇష్యూ మీద నాతో డిస్కషన్ ప్రసారం కావాలి. ఇది మానవ హక్కుల కమిషన్ ఇన్వాల్వ్పై ప్రసారం చేస్తున్న విషయం. ఎందుకంటే తమ మనిషి గురించి తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకు డిపార్ట్మెంట్ రూల్స్ సిస్టమ్స్ అతీతం. ఈ హక్కుని నిలబెట్టడం మీ బాధ్యత. ఒక్క అరగంట మీ ద్వారా నాకు పబ్లిక్ ఇంటరాక్షన్ ఓపెన్ లైవ్ ఏర్పాటు చేయండి ప్లీజ్. మాధవ్ తల్లిజాడ కోసం పెట్టని ఎఫర్ట్ లేదు, అన్ని వైపుల నుంచి అల్లుకొస్తున్నాడు. వస్తాడు, ఎందుకు రాడు? అసలు తనే స్వయంగా బయలుదేరి రావాలి ఈ పాటికి. ఇక్కడ తండ్రి బెడ్కు అతుక్కోకపోతే. శ్యామలరావు, ఇప్పుడేంటి కథ? కథ ఏముంది? కొంచెం బ్రేక్ తప్పదది. అంటే ట్రాన్స్లేట్ చేయాలా? ఏ అక్కడ భూషణం, పిఏ ఏడుస్తున్నారు, అన్ని విషయాలు కక్కుతారు. అంత ఈజీగానా? వెదవలు,
లంచం తిన్న లాయల్టీ లేదు. ఏం చెత్తాసండి హోంగారు, లంచానికి రాయల్టీకి పొత్త. ఆదిత్య, శ్రీలేఖామూర్తిని ఇంటరాగేట్ చేసిందెవరు? ఏసీపీ లక్ష్మి. చాలా ఫాస్ట్గా డిపార్ట్మెంట్లో దూసుకొచ్చింది. ఆ స్పీడ్ ఇక్కడ పనికొస్తుందేమో చూద్దాం. నెంబరుందా? ఫోన్ కలుపు. శ్యామలరావు, ఏంటి ప్లాన్? పాత త్రోవే. అయితే సామ మార్గం లేదంటే దండోపాయం ఉండనే ఉంది కదా. సార్, రింగ్ అవుతుంది. హలో, లక్ష్మి హియర్.